ఆయన రాజ్యాంగం రచించారు. అటువంటి రాజ్యాంగ ప్రభుత్వాన్ని మీరు రాజ్యాంగాన్ని అపహాస్యపాలు చేస్తూ రాజ్యాంగేతర పరిపాలన మీరు అందిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు అసలు? మీరు మోనార్క్ పాలన ఆపండి, రైతులకు న్యాయం చేయండి, లేకపోతే మీకు తొందరలో ఏ పూర్తి చెప్పడం సహాయం. నేను రైతులుగా కనపడలేదా? పేదార్థి శ్రమ, పేదార్థి మీరు. మేము కట్టే ట్యాక్స్ లు, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ట్యాక్స్ మేము కట్టే, మీరు మా ట్యాక్స్ మీద బ్రతుకుతూ మేము పేదార్థి శ్రమ. మీరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరైనా సరే, ఏ మాటలైనా సరే జాగ్రత్తగా మాట్లాడండి. రైతు తిరగబడితే రాజ్యం తిరగబడుతుంది. అదొక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పరిపాలన సాగించండి. 300 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడి ఏడుస్తుంటే, మేము ఇళ్ళనిగా పాకిళ్ళగా ముసలిగా పెద్దలుగా ఇక్కడ పడి ఉంటుంటే మీకు మేము పైలాసుగా కనపడుతున్నానా? ఆ రోజు మేము మాట్లాడినప్పుడు మీకు రైతుగా కనపడ్డాను కదా. మీరు సపోర్ట్ చేసి వాట్సాప్ లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు కదా. మరి అదే రైతు నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. నేను పేదా కృష్ణ. మీరు ఎన్నోసార్లు ఎన్నో సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు రైతుగా కనపడని నేను ఎప్పుడు మీకు రైతుగా కనపట్టలేదా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. నాకు సమాధానం చెప్పండి. జై అమరావతి, జయ హో అమరావతి. ఇప్పుడు అమరావతి కోసం ఉద్యమిస్తున్న అనేక శిబిరాలలో తన యొక్క గళాన్నిప్పి దళితులపై ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండని వివరిస్తూ ఉద్యమిస్తున్న బహుజన జయశ్రీ నాయకులు భారతీయ గారికి ఒక 2 నిమిషాలు దయచేసి సమయం అవ్వాలా? ధన్యవాదాలు. కృష్ణాయిపాలెం రైతు బిడ్డలకి తల్లులకి 2 నెలల 15 రోజులుగా లోకేష్ బాబు గారి సభలో మాట్లాడదామని ప్రయత్నిస్తూ ఈ రోజు లోకేష్ బాబు గారి సభలో నేను మాట్లాడుతున్నాను. లోకేష్ బాబు గారికి ప్రభుత్వానికి ఒక మాట చెప్పదలుచుకున్నా, లోకేష్ బాబు గారికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దయచేసి హిందూ హృదయంతో ఆలోచించండి. నేను చెప్తున్నాను, అమరావతి రైతు 34,323 ఎకరాలు 28,881 మంది రైతులు దేనికి ఇచ్చారు? వారి భూములన్నీ దేనికి ఇచ్చావు? నువ్వు రాజధాని కడతావంటే ఇచ్చావు. ఈ మాట వాస్తవాన్ని దాచిపెట్టి ఈ రోజున ప్రభుత్వం తప్పుడు దారి చేస్తుంది. ఓని మీ అందరికీ తెలిసినట్లుగానే ఈ ఎకరంలో 75 వయసులో మీరు తీసుకున్నారు. పావన మా చేతిలో పెట్టారు. ఆ పావనకే మీరు కౌలు రూపాయలు ఇస్తున్నారు. ఏడాదిలో 1 ఎకరానికి 3 పంటలు పండించినా, ఎకరం పంట పండించినా 150,000 నుంచి 2,000 రూపాయలు వచ్చే మా ఆదాయాన్ని మానుకొని మీరిచ్చే 40,000 50,000 చూసుకుంటూ 75% ముందు మీ చేతిలో పెట్టాం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 10,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెచ్చి అక్కడ ధారాపతి భవనాలు కట్టని గత ప్రభుత్వం 3.5 సంవత్సరాలు దేశాభిమానంగా అమరావతి నగరం కళాకారులతో ఎంతో మంది పనివారులతో విజయపేరుతో వచ్చే పోయే మంత్రులతో కార్యక్రమాలే ఈ అమరావతి విశ్వనగర్ని ఈ రోజు నువ్వు మీరన్నా మీరే పేరైతే చెప్పారో ప్రచారం అయ్యారి అనిపించి ఏ పేరైతే పెట్టారు ఆ పేరు పూర్తయ్యడానికి ఈ రోజు మీరు కంటనం కట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రాజధానిలో లోకేష్ బాబు గారు ఈ రాజధానిలో 32% కులాలిచ్చిన పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము, 23% పొలాలు ఇచ్చిన వాళ్ళు రెడ్లు, 18% పొలాలు ఇచ్చిన వారు వాళ్ళు చెప్పే సామాజిక వర్గం కమ్మ. అసలు నిజానికి దీన్ని ఏదన్నా అనాలి అని అంటే ఇది దళిత రాజధాని. అత్యధికులు వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకే మేలు జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వం ఒక సామాజిక వర్గం అని పేరు చెప్పి ఆయన గొంతు మీద కాలు పెట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద. ఇది మేము ప్రపంచానికి చెప్తున్నాం, ఇది మేము ప్రజలకు చెప్తున్నాం. ఈ సందర్భంగా త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మను అపహరించుకొని ఆమెను సెల్ల పెడుతుంటే అమరావతి రైతు మహిళలాగా కంటనీరు పెట్టింది ఆ తల్లి. విభీషణుడు అన్నా ఈ పద్ధతి కాదన్నా ఆమె దాన్ని రాముడి దగ్గర పంపించంటే వాడి వల్ల అప్పుడు విభీషణుడు రాముడి పద్ధతి చేరి రామరావణ సంగ్రామంలో యుద్ధం జరిగితే ఎన్ని బాణాలు వేసినా కూడా రాముడు రావణ వద్ద దొరకపోతే విభీషణుడు చెప్తాడు, రామా ఆ బొడ్డు వైపు గురి పెట్టుకోలేదు. అప్పుడు రావణ వద్ద దొరుకుతుంది.
ధర్మ సంస్థాపన జరుగుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.